20% మంది 20% సాలిడ్ ఓట్ అన్నప్పుడు అక్కడ గొడవలు చేశారు అనుకోండి పోలింగ్ ఎంత వరకు జరుగుతుంది 50 60 50 60 లో 20% ఫిక్స్డ్ అయ్యి ఇంకో 10% మీరు కొడత అయిపోయినట్టే మిగతా డివిజన్ కదా అది తెలియట్లే ఇక్కడ 60 ఓట్లలో 30 పోలరైజేషన్ అవును మిగతా 30 ఐదుగురికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి కమ్యూనిస్టులకి బీజేపీకి ఎట్లాగా అది ఎత్తుగడతో నడుస్తుంది అంటే ఇన్న రాజకీయాలు జరిగినా ఆవిడ ఇంకా బెంగాల్ దేది కలకత్తా కాలి అంటే ఒక ఆదరణ ప్రజల ఆదరణ ఉండబట్టే మళ్ళీ మళ్ళీ పట్టం కడుతున్నారు పాకిస్తాన్ లో ద్వేషిస్తారేంటి మనం ద్వేషిస్తాం అంతే కదా జిన్నా వల్ల నష్టపోయింది మనం కాబట్టి బెంగాల్ వల్ల నష్టపోతుంది కాబట్టి మనం ద్వేషిస్తున్నాం ఆవిడ ద్వేషించట్లా అక్కడ ఎందుకు వచ్చినోడు అట్టించి కాబట్టి రెండోది అక్కడ ఉన్నోడికి తెలియదు కాబట్టి యువతల రుచి ఏంటని ఇప్పుడు కాశ్మీరోడికి మొన్నటిదాకా తెలియలా ఇవాళ కాశ్మీర్ ప్రజలు రాళ్ళు ఎందుకు వేయట్లా ఎందుకు గొడవలు చేయట్లా ఒరిజినల్గా భారతదేశంలో ఉంటే ఏంటో ఇవాళ ప్రయోజనాలు పొందుతున్నాడు ఉద్యోగం వస్తుంది వాళ్ళ రైతులకు డైరెక్ట్గా డబ్బులు వెళ్తున్నాయి అలాగే ఇంటింటికి మరుగుదొడ్డు వచ్చింది గ్యాస్ ఫ్రీ వచ్చింది ఇట్లాంటివి వచ్చేటప్పటికి ఓహో ఎంత ప్రయోజనం ఉందా అని తెలిసి ఆ రుచి తెలియనికుండా ఆపుతుంది కదా ఆవిడ ముందు టేస్ట్ పెడతాయి కదా ఇదిగో నా దగ్గర రసగుల్లా ఉంది బాగుందని నువ్వు చెప్తే కుదరదు అలా నోటికి ఇస్తేనే కదా తెలిసేది ఆ నోటికి రానియకుండా ఏ అది చేదు అది చేదు అని ఇక్కడి నుంచి అరుతుంది ఆవిడ అది చేసుకొస్తుంది అలాంటి ఆవిడ ఇప్పుడు జాతీయ స్థాయిలో కోవర్ట్ అని ఎందుకంటానంటే చక్కగా సోనియా గాంధీకి వదిలేసి నువ్వు ఎవరిని పెట్టినా నేను సపోర్ట్ చేస్తానమ్మా ఎందుకంటే నా కాంగ్రెస్ అక్కడ పోటీ కదా ఆవిడకి జాతీయ స్థాయిలో మోడీని దెబ్బగొట్టాలనుకుంటుంది అప్పుడు ఏం చేయాలా నీ దగ్గర సీన్ లేనప్పుడు సీన్ ఉన్నోడు వెనకాల ఉంచు అంతే కదా.